హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నోకియా 3, 5, 6 అనే 3 సిరీస్ని లాంచ్ చేసింది. నేను ఆల్రెడీ దాని గురించి ప్రోడక్ట్ రివ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ మొబైల్స్ ప్రైస్ అనేది ఎంత ఉంది, మన ఇండియాలో ప్రైస్ అనేది ఎంత అవైలబిలిటీలో మనకి లభిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి అవి ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తున్నాయా ఆన్లైన్ మార్కెట్లో లభిస్తున్నాయా అన్న దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అరుణ్ టెక్నాలజీ తెలుగు. చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లో నోకియా 3 ఎంత ఉందనేది ఫస్ట్ నోకియా 3 గురించి చూద్దాం. నోకియా 3 తీసుకోవాలా వద్దన్న దాని గురించి కూడా మనం చూద్దాం. నోకియా 3 వచ్చేసి మనకి 9,499 రూపీస్ ఉంది. ఇది నెక్స్ట్ నోకియా 5 వచ్చేసి 12,899 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోకియా 6 వచ్చేసి 14,999 ఉంది. నోకియా 3 విషయానికి వస్తే మాత్రం నోకియా 3 9,499 ఉంది. ఇది యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని నేను చెప్పడం జరుగుతుంది. నా అభిప్రాయం యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉందని అనుకుంటున్నాను. 9,500 రూపీస్ పెట్టే బదులు మనం నోకియా 5 తీసుకోవచ్చు, కొద్దిగా అమౌంట్ ఉంది అనుకుంటే. ఈ మూడింటిలో కంపేర్ చేస్తే నెక్స్ట్ నోకియా 6 ఉంది మనకి. నోకియా 6 వచ్చేసి 14,499 ఉంది. 14,499 అన్నా కానీ మనకి ప్రైస్ అనేది ఎక్కువే. కానీ నోకియా బ్రాండ్ విషయానికి వస్తే కనుక నోకియా ఎక్సలెంట్ బ్రాండ్ అనమాట. మనకి ఇండియా మార్కెట్లోకి వస్తే దాన్ని క్యాష్ చేసుకోవాలనే నోకియా ఈ రోజున ఈ 3 మొబైల్స్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ప్రైస్ అయితే మాత్రం మనం అనుకున్నట్టే చాలా ఎక్కువగా ఉంది. ప్రైస్ వచ్చేసి ప్రాసెసర్లు వచ్చేసి ఓల్డ్ ప్రాసెసర్లు. నోకియా 6లో వచ్చేసి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ ఉంది. ఇది ప్రాసెసర్ ఓల్డ్ ప్రాసెసర్ అయినా కానీ నోకియా కాబట్టి బ్రాండ్ కాబట్టి కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. మొబైల్ అయితే యావరేజ్ పర్ఫార్మెన్సే ఉంటుంది. మొబైల్స్ ఈ 3 మొబైల్స్లో నోకియా బ్రాండ్ విషయానికి వచ్చి ఎవరైనా తీసుకుంటే కనుక నోకియా 6 తీసుకోవచ్చు. ఇంకా వేరే తీసుకోవాలి ప్రైస్ తక్కువ ఉంది, నేను నోకియానే తీసుకోవాలి అనుకుంటే కనుక నోకియా 5 తీసుకోండి. నోకియా 3 విషయానికి వస్తే మాత్రం కొద్దిగా ఆలోచించాలి ఫ్రెండ్స్. నోకియా 3 అయితే మాత్రం మీరు తీసుకోవద్దు, కొంచెం ఆలోచించండి. తీసుకునే ముందులో ఆలోచించి తీసుకోండి నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఎట్లుందనే ఈ విషయం కామెంట్ సెక్షన్లో రాసి నేను దాని గురించి చెప్తాను. ఇప్పుడు నోకియా 5 విషయానికి వస్తే మాత్రం నోకియా 5 కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నోకియా 5 కంటే కొద్దిగా ఎక్కువ నోకియా 6 అనేది యావరేజ్ పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నోకియా 6 తీసుకోండి. నోకియా 6 తీసుకుంటే కనుక మీకు కొంచెం బాగుంటుంది. కెమెరా విషయానికి వస్తే కనుక F2.0 అపరేచర్ ఉంది నోకియా 6లో, మీకు బాగుంటుంది. కొంచెం కెమెరా క్వాలిటీ వచ్చేసి బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్ ఉంది. జీపీ వచ్చేసి ఎడ్రినో 505 జీపీ ఉంది. ఈ విధంగా లభించడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, నోకియా 3 ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తుంది, నోకియా 5 కూడా ఆఫ్లైన్ మార్కెట్లో లభిస్తుంది, నోకియా 6 మాత్రం అమెజాన్లో ఎగ్జిక్యూటివ్ అమెజాన్లో మాత్రం ఆన్లైన్ మార్కెట్లో లభిస్తుంది అనమాట. మ్యాక్సిమం ట్రై చేద్దాం ఫ్రెండ్స్, ఆన్లైన్ మార్కెట్లో నుంచి మనం నోకియా 6ని పర్చేస్ చేసి మ్యాక్సిమం ట్రై చేద్దాం. నోకియా 6ని పర్చేస్ చేసి అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి దాని ఫుల్ రివ్యూ ప్రొడ్యూస్ చేద్దాం, ఎలా ఉంది ఏందన్న దాని గురించి. కాకపోతే మీ సపోర్ట్ కొంచెం కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ కొద్దిగా చేస్తే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి సబ్స్క్రైబ్ అయ్యేలా చూస్తే కనుక మనం కంపల్సరీ నోకియా 6ని ప్రొడ్యూస్ చేద్దాం, అన్బాక్స్ చేద్దాం. ఇటువంటి నా లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.